పిలువని పనులకు పోవుట. ఎక్కడికైనా పిలిస్తేనే వెళ్ళాలి, పిలవని చోటుకు వెళ్ళవద్దు అని. అలాగే తనను ఇష్టపడేటువంటి మనస్సు కలిసినటువంటి స్త్రీతో సంగమాన్ని పొందాలి, కానీ ఇష్టం లేనటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళకూడదు. తను సేవ చేస్తే సేవ మాత్రమే చేయించుకొని గుర్తించినటువంటి యజమాని దగ్గర ఎంత సేవ చేసినా ఏమీ ప్రయోజనం లేదు, అది చేయకూడదు. అలాగనే పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులకు వెళ్ళడం కూడా ఉత్తమమైనటువంటిది కాదు పిలవని చోటికి. అందుకనే పిలవని పేరెంట్ అంటారు. తను ఇష్టపడినటువంటి వాళ్ళతో స్నేహం చేయడం కూడా అంత మంచి పని కాదు, వాళ్ళని దూరంగానే ఉంచడం మంచిది అని. పిలువని పనులకు పోవుట కలయని సతి రతియు రాజు కానని కొలువు పిలువని పేరంగుటంబును వలువని చెలిమియును చేయవలదురసుమతి. హా వసుదేవ కుమారక కావుము నా మానమనుచు కామిని వేడం ఆ వనజాక్షికి నిచ్చిది శ్రీవర అక్షయమటంచు చీరలు కృష్ణ. కృష్ణశతకారుడు మనకు మహాభారతంలోని ద్రౌపదీ వస్త్రాపహరణ సన్నివేశాన్ని, మానసంరక్షణ సన్నివేశాన్ని చూపిస్తున్నారు. హా వసుదేవ కుమారా, నన్ను రక్షించవయ్యా అని ఆనాడు ద్రౌపది మొరబెట్టుకోగా ఆమెకు నీవు కావలసినన్ని వస్త్రాలు అక్షయం అంటూ ఇచ్చేశావు కదయ్యా, నీ చేత ఇవ్వబడినటువంటి వస్త్రాలతో ఆనాడు ఆమె ఆ మానాన్ని కాపాడుకున్నది. అందుకనే అంటారు రామాయణంలో రామచంద్రమూర్తి, సకృదేవ ప్రపన్నాయ తవాస్మిత చయాచతే అభయం సర్వభూతేభ్యః దదామే తద్వ్రతం మమ. సమస్తములైనటువంటి ఒక్కసారి నేను నీవాడిని రామ అంటే చాలు, వాడికి ఏ ప్రాణి కోట్ల వల్ల ఏ విధమైన భయం లేకుండా కాపాడుతాను సుమా, అందరినీ కాపాడుతాను అనేటువంటిది భీకరమైన ప్రతిజ్ఞ రామచంద్రమూర్తి. కృష్ణుడు కూడా చేశాడు, అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే దేశాన్నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మనకు సంబంధించిన యోగక్షేమాలను అనన్యమైన చింతతో భగవంతుణ్ణి ఆశ్రయించినట్లయితే తప్పక లభిస్తాయి అని. ఆనాడు ద్రౌపదీదేవి ఏకాగ్రమైన చిత్తంతో ప్రారంభించింది కనుక ఆనాడు ఆమెకు అవసరమైనటువంటి వస్త్రాలను అక్షయంగా ఇచ్చి కాపాడినటువంటి మహానుభావుడవయ్యా కృష్ణ. హా వసుదేవ కుమారక కావుమునా మనమనుచు కామిని వేడం ఆ వనజాక్షికి నిచ్చిది శ్రీవరా అక్షయమటంచు చీరలు కృష్ణ. ధనము ఊడబెట్టి దానంబుసేయక తాను దినక లెస్స దాచికొను తేగ తేనె నిగతూర్చి తెరువరికి యదా విశ్వదాభిరామ వినురవేమా. ధనమునకు మూడు దారులు అన్నారు, దానం ఎవరికైనా ఇవ్వడానికి, భోగ తాను అనుభవించడానికి. నాశ ఈ రెండూ చేయలేదనుకో ఏదో ఒక రోజు నాశనం అయిపోతుంది. ఎవరెవరుగా చేస్తారు, చుట్టాలు దొంగలు, సుతులు రుణస్థులు, కాంతలు సంసార కారణములు కనుక ధనాన్ని కూడా పెడతాడు, దానం చేయడు, తను తినడు, దాచుకుంటూ ఉంటాడు. అటువంటి వాడు ఆ ధనం వలన ఏమి ప్రయోజనాన్ని పొందుతాడు? తేనెటీగలు ఎక్కడెక్కడి నుంచో పుష్పాల మీద వాలి చాలా శ్రమపడి ఆ మకరందాన్ని పీల్చుకొని తీసుకొచ్చి ఒకట్లో పెడతాయి. ఒక్క బిందువు కూడా తేనెను తాను తెచ్చిందైనా తనదైనా తాను మళ్ళీ తిరిగి తాగలేదు ఆ తేనె. ఎవరో ఎదుటివాడు వస్తాడు, దారిపోయేవాడు చూస్తాడు, కర్ర తీసుకుంటాడు, రెండు దెబ్బలు కొడతాడు, పొగ పెడతాడు, ఆ ఈగలన్నీ లేచిపోయేట్టు చేస్తాడు. ఆ తేనె మాత్రం పిండుకుని వాడు తాగుతాడు. లోభీనటువంటి వాడు ఉన్నాడే, తాను తినకుండగా ఇతరులకు పెట్టకుండగా దానం చేయకుండగా దాచిపెట్టినటువంటి సొమ్మును తాను అనుభవించలేడు సుమా. ఇవాడ మనం ఈ పరిధులన్నీ దాటి మన డబ్బు మన బ్యాంకుల్లో దాచుకుంటే మనకి వెల్లడైపోతుంది, ఇది బ్లాక్ మనీ కాకుండా పోతుందని ఈ బ్లాక్ మనీని తీసుకెళ్ళి స్విస్ బ్యాంకులో దాచుకునేంత ఎదిగా మనం. దానివల్ల ఏమిటి ప్రయోజనం అయ్యా? నెంబర్ తెలిస్తే నువ్వు తెచ్చుకోవచ్చు, నెంబర్ మర్చిపోయావు అనుకో నీకు కూడా అది తిరిగి. బాగా ఆలోచించాలి ప్రతి మనుష్యుడు కూడా ఇది. ధనము కూడా పెట్టి దానంబు చేయక తాను తినక లెస్స దాచికొను తేనె నిగ కూర్చి తెరువరికి యదా విశ్వదాభిరామ వినురవి. ముదమునక ఆట పొట్టు ధనమోహ మదద్వరంకుశంబు సంపదల కొటారు
కోరికల పడ పరంబునక అది వైరులను నదల జయించు త్రోవ విపదప్తికి నా అవగదా సదా భవత్ సదమల నామ సంస్మరణ దాశరథీకరుణాభయోనిధి. భగవంతుని యొక్క నామం రామనామోచ్చారణం చేస్తే చాలు సమస్తములైన పాప సంహతులు దహనమైపోతాయి. ఇక్కడ ఓ పరమ రహస్యం చెప్పారు మన సంప్రదాయం తెలిసినటువంటి పెద్దలు. ఓం నమో నారాయణాయ అనేటువంటి పదంలోని మంత్రంలోని రా అనే అక్షరాన్ని స్వీకరించారని, ఓం నమశివాయ అనేటువంటి పంచాక్షరలోని మకారాన్ని స్వీకరించి ఆ రెంటినీ కలిపి అంటే శివకేశవోపాసనమే శ్రీరామోపాసన, శివకేశవ నామ సంస్మరణమే రామనామస్మరణం. ఎటువంటిది ఆ నామనామస్మరణం అన్నారు? ముదమునక ఆటపట్టు. నువ్వు సంతోషంగా ఉండాలంటే రామనామాన్ని స్మరించుకోవాలి. ధనమోహ మద ద్విరదంకుశంభు. ధనం వలన కలిగినటువంటి మోహము మదము అనేటువంటి పెద్ద బలిష్టములైనటువంటి మందపు చర్మం కలిగినటువంటి ఏనుగకు అంకుశపు పోటు భగవన్నామస్మరణం. సంపదల కొటారు. సంపదలంటే బాగా ధనం కలిగి ఉండడం, సంపదలకు నిలయమైనటువంటి చోటు. అంటే నీ నామాన్ని స్మరించిన వాళ్లకు ఎన్ని సంపదలైనా వస్తాయి. కోరికల పనుట. మనస్సులో ఏది భావించి రామా అని స్మరిస్తారో అటువంటి వాళ్లకు కోరికలన్నీ పంట పండుతాయి. పరంబునక ఆది. పరమంటే మోక్షం. మోక్షమునకు మూలమేమిటి అంటే రామనామమే. అందుకనే రామ తారక బ్రహ్మ మంత్రము అన్నారు. వైరులన్నదై అదల జయించు త్రోవ. శత్రువులైనటువంటి వాళ్లను జయించేటువంటి దోవ ఏది అంటే ఇదేనన్నారు మార్గం. శత్రువులు మళ్ళీ రెండు రకాలుగా ఉంటారు. నీ ఎదురుగా ఉన్నటువంటి శత్రువులు, నీ అంతఃశత్రువులు. ఎదురుగా ఉన్న శత్రువులు కనబడతారు, ఈ లోపల ఉన్నటువంటి శత్రువులు అంతఃశత్రువులు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను పడేటువంటివి కనబడని శత్రువులు. ఇటు బయట శత్రువులు పోతారు, అటు అంతర్గతమై ఉన్నటువంటి కామక్రోధాది శత్రువులు కూడా నశిస్తారు. ఆ నశింపచేసేటువంటి దారి కదయ్యా ఇది. విపదబ్ధికి నా ఆవా. విపదబ్ధి అంటే సంసార ఆపదలనేటువంటి సముద్రం, దానికి నావ. అది దాటాలంటే తేలిగ్గా భగవన్నామ స్మరణం. భగవన్నామం అంటే ఇక్కడ రామనామం అని చెప్పారు. నీ యొక్క నిర్మలమైనటువంటి నామస్మరణమే కదా స్వామి ఇంత విలువైనటువంటిది. దశరథనందన రామచంద్రుని ప్రభు రామచంద్ర ప్రభు. ముదమునక ఆటపట్టు. ధనమోగమదద్విరదంకుశంభు. సంపదల కొటారు. కోరికల పంట పరంబునకాది. వైరులన్నదల జయించు త్రోవ విపదబ్ధికి నావ సదా భవత్సదమల నామ సంస్మరణ దాశరథీ కరుణాపయోనిధి. దృష్టునకు అర్ధవంతులకు బాంధవులందరూ కలిగిన నిజాదృష్టము లేరుగావున దరిద్రత బాపగలేరు. సత్కృపా దృష్టిని నిలిపి లోకుల అతిస్థిర సంపదలిచ్చు లక్ష్మి. ఆ జ్యేష్ఠ గదేటి కింగలుగజేయుదు తోడనే బుట్టె భాస్కర. అదృష్టం ఉన్న కాలం, అదృష్టం లేని కాలం, ఇది లోకంలో సర్వసహజమైనటువంటి విషయం. అదృష్టవంతుడైనటువంటి వాడికి అన్నీ కలిసి వస్తాయి. అదృష్టహీనుడైనటువంటి వాడికి ఎంత సంపదలు కలిగిన బంధువుల దగ్గర ఉన్నా వీడికి అదృష్టం లేదు కాబట్టి వీడు దరిద్రుడుగానే బ్రతకాలి. వీడి దరిద్రుడు పోగొట్టుకోవడం ఎంత సంపన్నులైన వారు బంధువులుగా ఉన్నా వారి వల్ల కాదు. లోకానికంతటికీ దయారసంతో స్థిరమైనటువంటి సంపదలు ఇచ్చేటువంటి లక్ష్మీదేవి, వాళ్ళ అక్కగారు జ్యేష్ఠాదేవికి ఎందుకు ఇవ్వదు? బంధుత్వం ఉందిగా, సంపదంతా తన దగ్గర ఉందిగా, అక్కయ్య తీసుకోవేనివ్వచ్చు. ఆమె దరిద్ర దేవత, ఆమెకేమిస్తుంది? ఇచ్చినా నిలబెట్టుకునే స్థితి ఆమెకు లేదు కదా. దురదృష్టం చేత తోబుట్టువైనప్పటికీ జ్యేష్ఠాదేవికి లక్ష్మీదేవి ఎలా సంపదలు ఇవ్వలేదో అదేవిధంగా సంపద కలిగినటువంటి బంధువులు నీకు అదృష్ట కాలము హీనమైపోగానే వారెవ్వరూ కూడా నీకు సహాయం చేయరు. చేసినా అది నీకు దక్కదు సుమా. భ్రష్టునకు అర్ధవంతులకు బాంధవులు ఎందరూ కలిగిన నిజాదృష్టము లేదుగావు దరిద్రక బాపగలేరు. సత్కృపా ఆ దృష్టిని నిలిపి లోకులకు అతిస్థిర సంపదలిచ్చు లక్ష్మి. ఆ జ్యేష్ఠ కదేటి గింగలగజేయదు తోడనే పుట్టి భాస్కర.